రాష్ట్రవ్యాప్తంగా నిండుకుండల్లా మారిన జలాశయాల్లో మత్స్య అభివృద్ధికి పాటుపడుతున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను ఆమెతో పాటు పలువురు నేతల చిత్రమీదుగా ప్రారంభించారు. స్వరాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపిరి పోసి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకే దక్కుతుందని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక సిరిసిల్ల మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ఆమెతో పాటు పలువురు నేతల చిత్ర మీదుగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడూరి ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆగూరు శంకరయ్య, రైతు బంధు అధ్యక్షుడు గడ్డం నర్సయ్యతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ దిన్నం కళా చక్రపాణి, ఎంపీపీ పడిగల మానస రాజు తదితరులు హాజరయ్యారు.